కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం కోరాయిపల్లి వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు. కాసేపట్లో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తన నామినేషన్ పత్రాలను స్వామివారి సన్నిధిలో పెట్టి పూజలు చేస్తారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు కూడా వెళ్లనున్నారు. ఇక ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు ప్రతిసారి కేసీఆర్ కోరాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు ఈ నెల 9న గజ్వేల్తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు. కాసేపట్లో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తన నామినేషన్ పత్రాలను స్వామివారి సన్నిధిలో పెట్టి పూజలు చేస్తారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు కూడా వెళ్లనున్నారు. ఇక ఎన్నికల నామినేషన్ వేసే ముందు ప్రతిసారి కేసీఆర్ కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు ఈ నెల 9న గజ్వేల్తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు. కాసేపట్లో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తన నామినేషన్ పత్రాలను స్వామివారి సన్నిధిలో పెట్టి పూజలు చేస్తారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు కూడా వెళ్లనున్నారు. ఇక ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు ప్రతిసారి కూడా కేసీఆర్ కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు ఈ నెల 9న గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కూడా సీఎం కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు.